Hi friends, welcome back to my channel. Hope you are all doing well. Nenu ee roju grilled fish ela cheyalo chupiddam anukuntunnanu. So grilled fish chupiche mundu maniki fish tindam valla vache advantages ento chuddam. Nenu cheyaboyedi salmon grilled fish. Salmon kuda oily fish. So adi maniki weekly 3 days tindam valla maniki cancer risk tagutundi. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ హార్ట్ ఉంటుంది కదా ఆర్టరీస్ ఫంక్షన్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఇది హై ప్రోటీన్ ఫుడ్ కావడం వల్ల వెయిట్ లాస్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అండ్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యి అవ్వడం వల్ల మనకి ఏమంటారు బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఓవరాల్ ది బాడీ ఫ్యాట్ రిడక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సెలీనియం ఉంటాయి కదా అందుకని బ్రెయిన్ హెల్త్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిపిస్తుంది. థైరాయిడ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సో యాంటీబాడీస్ తగ్గుతాయి అన్నమాట బాడీలో ఫిష్ తినడం వల్ల. అండ్ స్కిన్ గ్లో మెయిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి అయితే ఉంటాయో అండ్ స్కిన్లో ముడతలు ఎవరెవరికి అయితే ఉంటాయో వాళ్ళు ఫిష్ తింటే స్కిన్ గ్లో అవుతుంది. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. సో ఇవి ఫిష్ తినడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం యాక్చువల్ ప్రొసీజర్లోకి వెళ్దాము. రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్ట్ తగినంత, మీ రుచికి సరిపడేంత కారం, మీ రుచికి సరిపడేంత టర్మరిక్ చిటికెడు అండ్ ఇది వెల్లుల్లి ఏమో సన్న సన్నగా కట్ చేసుకోండి అట్లా. అండ్ కొరియాండర్ కూడా సన్న సన్నగా కట్ చేసుకోండి. ఇవి పైన ఫిష్ పైన గార్నిష్ చేయడానికి. అండ్ 2 స్పూన్లు ఘీ కూడా కావాలి. ఘీ అయినా పర్లేదు, బట్టర్ని కరిగించి అవి 2 స్పూన్లు తీసుకున్నా ఓకే. సో అవంతా సో ఉప్పు కారము అవన్నీ ఫిష్కి పట్టించండి. ఫిష్ పీసెస్కి పట్టించిన తర్వాత పసుపు కూడా, పసుపు ఉప్పు కారం మొత్తం కలిపి అవన్నీ ఫిష్ రెండు ఫిష్లు కాదు, మీరు ఎన్ని ఫిష్లు అంటే అన్ని ఫిష్లు, ఎన్ని ఫిష్లు తినాలనుకుంటే అన్ని ఫిషెస్కి పట్టించుకోండి. పట్టించుకున్న తర్వాత ఈ గార్లిక్ అను కొరియాండర్ స్మాల్ స్మాల్ పీసెస్ చేస్తాను కదా అది గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకున్నాక 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాం కదా ముందు, ఆ నెయ్యిని జస్ట్ టాప్ ఆఫ్ ది ఫిష్ ఐ మీన్ ఫిష్ పైన మొత్తం కవర్ అయ్యేటట్టు రాయండి. చేత్తో అద్దినా పర్లేదు, జస్ట్ స్పూన్తో వేసి మళ్ళీ చేత్తో అద్దినా ఓకే. సో అట్లా స్ప్రెడ్ చేసుకొని ఫిష్ అంతా అప్పుడు ఓవెన్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకోవాలి ట్రేలో. సో ఫస్ట్ స్ప్రెడ్ నేను ఎట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నానో చూడండి. సో జస్ట్ అట్లా చేత్తో అనండి, ఎందుకంటే మొత్తం ఫిష్ పైన అంతా నెయ్యి ఉండాలి కదా. సో అప్పుడు తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఓవెన్ ప్లేట్లో ఒక ఫాయిల్ సో ఓవెన్ ట్రేలో ఒక ఫాయిల్ వేసుకున్నారు కదా, ఆ ఫాయిల్కి సన్న సన్న రంధ్రాలు చేసి దానిపైన ఫిష్ పెట్టేయండి. పెట్టి కొద్దిగా ఫాయిల్తో క్లోజ్ చేసేయండి ఎందుకంటే పైన బాగా కుక్ అవ్వడానికి. సో ఇప్పుడు ఓవెన్ సెట్టింగ్స్ చూద్దాము. సో ఓవెన్ సెట్టింగ్స్ ఏమో టైప్ ఆఫ్ హీటింగ్ హాట్ ఎయిర్ గ్రిల్లింగ్, టెంపరేచర్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్, టైమ్ ఫర్ కుకింగ్ ఏమో 20 మినిట్స్ పెట్టుకోవాలంతే. సో ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత పైన అంతా క్రిస్పీగా ఉంటుంది మీకు, ఆ కొరియాండర్ లీవ్స్ గార్లిక్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఫిష్ తినడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా చూసారు కదా. ఎవ్రీ 3 డేస్ వీక్లో 3 డేస్ మీరు ఫిష్ తినొచ్చు. ఎవ్రీడే కూడా తినకూడదు ఎందుకంటే కొన్ని ఫిషెస్లో మెర్క్యూరీ ఇవన్నీ ఉంటాయి. సో అందుకని 3 డేసే తినమంటారు. అదండి. సో మీరు ఫిష్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా చూసారు. హోప్ యూ విల్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ డైట్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది.
అండ్ హార్ట్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలన్నా కానీ తినండి. సో ఈరోజు ఫిష్ గ్రిల్ ఎలా చేయాలని నేర్చుకున్నాం కదా. సరే మరి నేను ఇంకా ఉంటాను. గుడ్ నైట్ అందరికీ, బాయ్. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.